మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాలలో ఒక దినాన్ని మాకు జత చేసి ఆ దినములో తండ్రి ఇంత శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించటానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి మరొక తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాలలో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. నా తోటి దైవ సేవకులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ వేదికను అలంకరించిన వారందరూ కూడా వాక్యంలో నాకంటే అనుభవజ్ఞులు. అయినా కూడా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మరి నాకు తెలిసినటువంటి కొన్ని సంగతులు మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. అట్టి భాగ్యాన్ని ఇచ్చినటువంటి మన కన్న తండ్రికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రకటింపబడినటువంటి అంశంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనందరం కలిసి ఆలోచించబోయేటటువంటి అంశం వర్ణాను కళ్ళము. ఏంటి అంశం? వర్ణాను కళ్ళము. కళ్ళము అనే మాటను ఇంగ్లీష్లో థ్రెషింగ్ ఫ్లోర్ అని అంటారు. థ్రెషింగ్ ఫ్లోర్, ఏ ప్లేస్ వేర్ ద క్రాప్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద చాఫ్. పొట్టు నుండి గింజలను వేరుపరిచి శుభ్రపరిచే స్థలాన్నే కళ్ళము అని అంటాం. మనందరికీ కూడా పొలాలు ఉన్నాయమ్మా, మీ అందరికీ పొలాలు ఉన్నాయి కదా. పొలాలలోని మీరు చాలామంది రైతులు ఉన్నారు అని అనుకుంటున్నాను. పొలాలలోని పంట వేసిన తర్వాత ఆ పంట అంతా కోసి మన దగ్గర కనుక వరి పొలాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఆ పొలాలను కోసి ఏం చేస్తామనంటే పొలాలలో ఉన్నటువంటి పనలు తెలుసు కదా, పనలు అంటే ఆ పనలు అనేవి వరి కోతను కోసి వచ్చినటువంటి ధాన్యాన్ని అలా ఆరపరుస్తూ ఉంటారు, వాటినే పనలు అని అంటాం. ఈ పనలన్నీ కూడా మంచిగా చక్కగా ఆరిన తరువాత, గింజలన్నీ బాగా ఆరిపోయిన తరువాత ఒకరోజు కొంతమంది కూలీలు వచ్చి ఆ పనలన్నింటినీ కట్టలుగా కట్టి ఆ కట్టలను ఏం చేస్తారంటే ఆ పొలంలోని ఒక భాగాన్ని పొడిగా ఉన్నటువంటి ఒక భాగం దగ్గరికి వచ్చి ఆ కట్టలన్నిటిని కూడా ఇలా నిలవబెట్టి ఒక ఎత్తుగా తయారు చేస్తారు. దాన్నే మనము గుమి అని అంటాం. కరెక్టేనా? కరెక్టా కాదా? మరి ఈ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియదు. ఇప్పుడంటే మెషిన్స్ వచ్చేసినాయి. మెషిన్స్ రానటువంటి కాలం గురించి నేను చెబుతున్నాను. మెషిన్స్ అంటే ఒకేసారి డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళిపోతుంది, ధాన్యం తెచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు అలా లేదు. ఈ పనలను నిలవబెట్టి గుమి కోసి తర్వాత కొద్ది రోజుల తర్వాత వర్షాలు పడనటువంటి ఆ కాలంలోకి వెళ్ళి ఆ పొలం లోపల ఎక్కడైతే ఒక స్థలం శుభ్రం చేసి దానంతా కూడా శుభ్రపరిచేసి ఆ శుభ్రపరిచినటువంటి ఆ పొలం లోపల ఒక బల్లనో లేకపోతే ఒక చెక్కనో పెట్టి కొంతమంది పనివారు ఆ ఉన్నటువంటి గుమ్మిలో నుంచి ఒక్కొక్క కట్టను బయటికి తీసి ఈ కట్టలను ఆ చెక్క మీద బలంగా కొట్టేవారు. అలా కొట్టినప్పుడు మీకేమైనా గుర్తొస్తున్నాయా నేను చెబుతున్నప్పుడు? ఇవి మీరు ఎప్పుడైనా చూసినట్టుగా కానీ అమ్మా, ఇది మన మధ్యలో జరిగేది. అలా కొట్టినప్పుడు అలా కొడుతూ ఉన్నటువంటి వీటిల్లో నుంచి ఈ వరి గింజలు, ఒడ్లు అనేవి సెపరేట్ అవుతూ ఉంటుంటాయి. అన్నీ కూడా జారిపోతూ ఉంటుంటాయి, అంటే వేరైపోతూ ఉంటుంటాయి. అలా ఈ ధాన్యం అంతటినీ కూడా ఒక రాశిగా పోస్తూ ఉంటారు. ఈ ధాన్యం అంతా రాశిగా పోసేటప్పుడు కొన్ని ఫ్యాన్లు ఉంటాయి, అక్కడ కరెంట్ ఉంటేనే ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్లని ఇంగ్లీష్లో ఒక్కొక్క మాట చాట అని కూడా అంటాం. ఫ్యాన్ లేదనుకోండి, ఫ్యాన్ లేకపోతే ఏం చేస్తారు కొంతమంది మనవాళ్ళు ఏం చేస్తారంటే చాటతోని ఇసురుతూ ఉంటుంటారు. ఒకరు చాటతో ఇసురుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ధాన్యాన్ని మరికొంతమంది చాటలోకి తీసుకొని ఇలా తూర్పారబడుతూ ఉంటుంటారు. తూర్పారబడుతూ ఉన్నప్పుడు ఈ గాలికి పొట్టంతా కూడా ఏమైపోతుంటుంది,
పొట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది. ఈ శ్రేష్టమైనటువంటి గింజలు, ధాన్యం మాత్రం కళ్ళంలో మిగిలిపోతూ ఉంటుంది. దాన్నే మనం కళ్ళము అని అంటాం. కళ్ళము అంటే గింజలను పొట్టు నుండి వేరుపరిచి, పొట్టు నుండి వేరుపరిచి శుభ్రపరిచే స్థలమే కళ్ళము. బైబిల్లోని ఒక విచిత్రమైన సంగతి రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. వర్ణాను కళ్ళము అనే మాట బైబిల్లో రాయబడింది. ఏదైనా సరే బైబిల్లోని ఒక మాటను చదివి అలా విడిచిపెడితే మనకేం అర్థం కాదు. ఆ మాట ఎందుకు రాయించారు, ఆ మాట వెనక దేవుని ఆలోచన ఏంటి అని గనక మనసు పెట్టి మనం ధ్యానం చేస్తే దేవుని యొక్క అమోఘమైనటువంటి సంగతులు, దేవుని యొక్క మహా గొప్ప ప్రణాళికలు ఎన్నో మనకు అద్భుతంగా కనిపిస్తాయండి. బైబిల్ అనేది నిజంగా దైవుని గ్రంథము. ఈరోజు చాలామంది బైబిల్లో ఏదో తప్పులు ఉన్నాయి, బైబిల్ కల్పిత గ్రంథము, ఇందులో ఏదో మార్చి రాశారు అన్నటువంటి ఎందరో మూర్ఖులకు దేవుడు ఖచ్చితమైనటువంటి సమాధానాలు రాయించినటువంటి దైవ గ్రంథంగా ఈ జీవ గ్రంథం మన ఎదుట సాక్షాత్కరిస్తుంది. ఇందులోని ఒక అద్భుతమైనటువంటి మాట మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ మీరు ఎప్పుడూ దాన్ని పట్టించుకోనటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు చూద్దామండి. వాక్య పఠనంలో చదువుకున్నాము, దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం ప్రియమైన వారలారా. 1వ వచనం, తరువాత అందరు తీయండమ్మా, అందరు తీయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూషీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను అనే పదం రాయబడింది. ఏమన్నా అర్థమైంది ఇక్కడ? ఏమో ఇది చాలాసార్లు చదువుకున్నాను. ఇక్కడ కనపడుతుందండి, అక్కడ వర్ణాను కళ్ళము అనే మాట కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు మనందరం ధ్యానించేటటువంటి అంశం. మరలా చదువుదాం ఒకసారి చూడండమ్మా. సొలొమోను యెరూషలేములో, ఈ పాయింట్ మనకు చాలా అవసరం. ఏంటిదంట ప్లేసు? యెరూషలేము. యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, 2వది, దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూషీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలము. దావీదు సిద్ధపరిచిన స్థలము అని ఒకసారి రాయబడింది, దావీదు ఏర్పరిచిన స్థలము అని ఒకసారి రాయబడింది. రెండు స్థలాలను ఇక్కడ దేవుడు హైలైట్ చేస్తూ ఉన్నాడండి. ఈ రెండు స్థలాల గురించి రెండు భాగాలుగా మనం ఈరోజు మన పాఠాన్ని ధ్యానం చేస్తున్నాం. రెండు భాగాలుగా రెండు పదాలు ఉపయోగించబడింది, దావీదు సిద్ధపరిచిన స్థలము, దావీదు ఏర్పరిచిన స్థలము అని అన్నారు. ఇందులోని యెబూషీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు సిద్ధపరిచిన, దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఇందులోని చాలా పదాలు మనం ఇప్పుడు ధ్యానం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ముందుగా సొలొమోను, హూ వాజ్ సొలొమోన్? సొలొమోన్ ఎవరండి? సొలొమోను సాక్షాత్తు ఇజ్రాయేలీలలోని 3వ రాజు. 1వ రాజు సౌలు మహారాజు, 2వ రాజు దావీదు మహారాజు. దావీదు కుమారుడే ఈ సొలొమోన్. ఈ సొలొమోను గారు యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అన్న పదం రాయబడింది. చూడండి, ఏంటి, దావీదుకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడా? దావీదుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? ఎక్కడన్నా దావీదుకు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా బైబిల్లో రాయబడిందా? ముందుగా ఆ స్థలం, ఆ ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్, ఏ ప్లేస్లో దావీదుకు దర్శనం జరిగింది? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు వాక్యంలో అనుభవజ్ఞులు కాబట్టి ఒక మాట చెబుతున్నాను.
ఎప్పుడైనా సరే దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత అనే మాట బైబిల్లో రాయబడింది అని అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ దేవుడు కనబడ్డాడు అని కాదు, అక్కడ దేవదూత కనబడింది అని అర్థం. అమ్మా యోహాను సువార్త 5:37 చదివి మరల ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త 5:37 యేసు ప్రభువుల వారు స్వయంగా ఒక మంచి మాట అంటున్నారండి. ఏమంటున్నారు అని అంటే మీరు ఏ కాలమంద అయినను, మంచి మాట ఉంది చూడండి అక్కడ, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను, అది ఆదాము కాలమా, అది అవ్వ కాలమా, లేకపోతే అబ్రహాము కాలమా, అది యాకోబు కాలమా, లేకపోతే దావీదు కాలమా, అది సొలొమోను కాలమా, ఏ కాలమైన కానివ్వండి, మీరు ఏ కాలమందైనను పరలోకపు తండ్రి స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఒకవేళ గనక దేవుడు మాట వినబడింది అని ఎక్కడన్నా రాయబడింది అని అంటే అర్థం ఏంటో తెలుసా, దేవదూతల ద్వారా ఆ మాటలు వినబడ్డాయి. ఎక్కడైనా సరే దేవుణ్ణి చూశారు అనే మాట రాయబడింది అని అంటే అర్థం ఏంటో తెలుసా, అక్కడ ఒక దేవదూత ప్రత్యక్షమైంది అని అర్థం. ఇప్పుడు మరలా దినవృత్తాంతాల గ్రంథాల్లో ఏం రాయబడింది, ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసేయండి, అక్కడ మంచి మాట రాయబడింది, తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఉందండి. దావీదుకు యెహోవా ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు అని గనక జాగ్రత్తగా ఆలోచిస్తే దావీదు ఒక తప్పు చేశాడండి. ఏంటో తప్పు చెప్పండి అందరూ. మొదటి తప్పు ఏంటిది, తన దగ్గర ఉన్నటువంటి సైనికులు, తన దగ్గర ఉన్నటువంటి పనివార్లలోని ఒక పనివాడు ఊరియా అనేటటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. సైనికుడు భార్య స్నానం చేస్తూ ఉంటే ఆ భార్యను చూసి ఈయన ఒక రాజు, ఒక దేవుని సేవకుడు, ఒక దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నవాడు కూడా ఏమైపోయాడు, శరీర కోలికలకు లొంగి టెంప్ట్ అయిపోయాడు. టెంప్ట్ అయిపోయి ఆమె మీద మోజుపడి ఆమెతోని పాపం చేసి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ సంగతి మేడం గారు కబురు పంపించింది, అయ్యా నువ్వు చేసినటువంటి ఘనకార్యానికి నేను గర్భవతిని అయిపోయినాను, ఈ సంగతి కనుక మా ఆయనకి తెలిసిందనుకో రేపు పొద్దున్నే మా ఆయన ఇంట్లోని చెలగొడతాడు అన్నాడు. చాలామంది దౌర్భాగ్యురాళ్ళు ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. భర్తకు తెలియకుండా పాపం చేసే స్త్రీలు ఉన్నారు, భార్యకు తెలియకుండా పాపం చేసేటటువంటి భర్తలు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా పరలోకానికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే వ్యభిచారులకు పరలోక రాజ్యంలో స్థలం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దావీదు తప్పు చేశాడు. ఈ తప్పు చేసినటువంటి దావీదు అర్థమైపోయింది ఆమె గర్భవతి అయింది, ఈ సంగతి కనుక తెలిస్తే నా పరువు ఏడబోతుందో, రాజు అనేవాడే ఇంత గొప్పవాడు అనుకున్నాడు ఇంత తప్పు చేశాడని అన్న సంగతి బయటికి తెలిస్తే ఏమైపోతుందని అతన్ని పిలిపించాడు. బాబు ఇక్కడ రా ఊరియా, నువ్వు ఇంటికి వెళ్ళేసేసి రెస్ట్ తీసుకుపో, ఈ టైంలో నీకు యుద్ధం అవసరం లేదు ఏం అవసరం లేదు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయేసరికేనే అతను చాలా నమ్మకస్తుడైన సేవకుడు, నమ్మకస్తుడైన సేవకుడు కాబట్టి రాజు దగ్గరకు వచ్చి, రాజా రాజ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, శత్రువులందరూ పొంచి ఉన్నారు, ఇట్లాంటి సమయంలోనే అందరూ ఈ రాజ్యం కోసం పోరాడుతూ ఉంటే నేను వెళ్ళి నా కుటుంబంతో సంతోషంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ రాజా అని అక్కడే ఉండిపోయాడు. వీడు పోయేలా లేడు, రోజు రోజుకి ఆ గర్భవేదన దాచిపెడితే దాగేదా, రోజు రోజుకి కూడా అది బయటికి కనపడతా ఉంది, కాబట్టి ఈ టైంలలోనే మనోడిని వేసేస్తే పోలే అని అనుకున్నాడు, చంపేసేసాడు. ఒక పాపం అంతటితో ఆగదు ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు అలా దేవునికి దూరం చేస్తూనే ఉంటుంది. దావీదు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయాడు. దేవుడు ఎవరిని సహించేవాడు కాడు, క్రైస్తవుడైనా అన్యుడైనా సరే. ఆ రోజు దావీదుకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, తాను పశ్చాత్తాపపడ్డాడు. దేవుణ్ణి ఎంతగా బ్రతిమలాడాడు అని అంటే తన జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయకూడదు. దేవుణ్ణి పాదాలు పట్టుకొని, నా తండ్రి నువ్వు నన్ను క్షమిస్తేనే నిన్ను విడిచిపెడతాను అన్నంతగా దేవుణ్ణి మెప్పించి తను దేవుని ఎదుట ఒక గొప్పగా ఇంకెప్పుడు నా జీవితంలో తప్పు చేయకూడదు అని అనుకున్నాడు. అలా వచ్చినటువంటి ఆమె ద్వారా, ఆ భర్త చనిపోయాడు, ఆమెను తన భార్యగా చేసుకున్నాడు, ఆ వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి కుమారుడే ఎవరు, సొలొమోను. ఆ సొలొమోనే, ఏ సొలొమోను, వెరీ గుడ్.
దేవుని ఎదుట యథార్థంగా రాజ్య పరిపాలన సాగిస్తూ, దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని బిడ్డలందరినీ కాపాడుతున్నటువంటి రోజులవి. ఇలాంటి పరిస్థితులలోని ఎప్పుడైతే దేవునిలో ఒక వ్యక్తి బలంగా ఉంటాడో, సంఘం కానివ్వండి సమాజం కానివ్వండి, దేవుని ప్రజలనుకున్న వారు దేవునిలో బలంగా ఉంటారో, ఒకడికి నచ్చదండి. ఎవరికి నచ్చదు? ఒకడికి నచ్చదు. ఎవరికి నచ్చదు? మనవడు ఉండగా పెద్దోడు ఎవడోడు సాతానుడు అనేవాడికి నచ్చదు. ఇజ్రాయేలీలు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు దేవుళ్ళు. దావీదు తన తప్పును తెలుసుకున్నాడు, తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు, ఇంకా తప్పు జీవితంలో చేయకూడదు అనుకుంటున్నాడు. ఇలాంటి సమయాలలోనే సాతానుడు అనేవాడు ఈ ఇజ్రాయేలీలను పతనం చేయాలి, ఇజ్రాయేలీలను నాశనం చెయ్యాలి అని అంటే నేను ఎవరిని శోధించాలి అని అందరినీ వెతికితే అందరిలోకెల్లా నాయకుడు అన్నోడే పట్టుకుంటే బాగుంటుంది. పెద్దవాణ్ణి గనక నేను లోపరుచుకుంటే ఇజ్రాయేలీలు నా చేతికి దొరుకుతారు అని అనుకుంది. కరెక్ట్గా మరలా దావీదుని ఎంచుకుందండి. ఒకప్పుడు ఏ దావీదునైతే శరీర కోరికల రేపి దేవుని ఎదుట ముద్దాయిగా నిలబెట్టిన సాతాను, ముద్దాయిగా నిలబెట్టినటువంటి సాతాను మరలా తిరిగి అదే దావీదును ఇప్పుడు మరలా ప్రేరేపణ కోసం వచ్చేసింది. అదే దావీదును మరలా ఎంచుకుంది. నా పని సులభం కావాలి అని అంటే మరలా ఎవరిని ఎంచుకోవాలి? ఇప్పుడు ఇదే దావీదును నేను లోపరుచుకోవాలి, నా పనికి సాధనంగా ఈ దావీదును వాడుకోవాలి అని అనుకుందండి. కాబట్టి వెంటనే ప్రేరణ స్టార్ట్ చేసింది. ప్రేరణ స్టార్ట్ చేస్తే దావీదు లొంగాడా లొంగలేదో ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. మొదటి వచనం నుంచి, తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి. ఎవరికి విరోధంగా లేచింది? ఇజ్రాయేలు. దేవుడు ఎన్నిక చేసుకున్న జనాంగం, దేవుడు ఈ ప్రజలలో నుంచే ఒక రక్షణ ప్రణాళిక తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం కలిగినే ఈ జనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ జనాంగానికి విరోధముగా సాతాను లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అనే మాట రాయబడిందండి. చూడండి, ఏం చేయటానికంట ప్రేరేపించింది సాతాను? ఇజ్రాయేలీలను లెక్కించు అనే మాట అండి. మరలా, తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి, అంతేనా, ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదును ప్రేరేపించింది జనాభా లెక్కలు చేయించు అని చెప్పింది. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమండి, మన దగ్గర కూడా జనాభా లెక్కలు చేస్తారు కదా? చేస్తారా? చేయరమ్మా? చేస్తారు. ఈ మధ్యకాలంలోనే పశువులు గురించి, మీ ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని పందులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి లెక్కలు, ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది చదువుకోలేదు ఈ లెక్కలు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, లెక్కలు రాపించుకోవటం పాపమా? ఏమండి చెప్పండి. ఇప్పుడు సాతాను ఎవరిని ప్రేరేపిస్తుంది? దావీదును ప్రేరేపిస్తుంది. ఎవరిని ప్రేరేపిస్తుంది? ఇజ్రాయేలును లెక్కించుకోని ప్రేరేపిస్తుంది. ఇలా లెక్కించుకొని ప్రేరేపించగానే వెంటనే పోయి తన దగ్గర ఉన్నటువంటి అధికారులకు చెప్పేశాడు. యోవాబు అని ఒక అతను ఉంటే, యోవాబు ఇక్కడ రా, మిగిలినటువంటి అధికారులందరికీ చెప్పు, ఇమ్మీడియట్గా నాకు లెక్క కావాలి. 12 గోత్రాలు ఉన్నాయి కదా మన గోత్రాలు, 12 గోత్రాలకి ఏక ఛత్రాధిపతి నేనే కదా. ఇదిగో ఒక మహారాజుగా ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాను, మన రాజ్యంలోని జనాభా లెక్క కావాలి నాకు, వెళ్ళి ఆ లెక్క అంతా తీసుకొని రాపో అని అన్నాడు. చెప్పన, ఎప్పుడైతే లెక్క చెప్పు అని అనగానే యోబాబుకు కంగారు వచ్చేసింది. రాజా ఏంటిది, ఏంటి జనాభా లెక్క కావాలా నీకు? ఏమంటే యోబాబు ఎందుకు భయపడిపోతున్నాడు? యోవాబు ఒక మంచి మాట అంటున్నాడు చూడండి, 3వ వచనంలోని 3వ వచనం. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడు ఉన్న వారికంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక, వారందరూ నా ఏలిన వాని దాసులు కారా, నా ఏలిన వానికి ఈ విచారమేలా, ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల, ఆ పాయింట్ అండర్లైన్ చేయండి, జరిగిన ఎడల
జరిగిన ఎడల ఇజ్రాయేలీలకు శిక్ష కలుగును. ఇజ్రాయేలీలకు శిక్ష కలుగును. నువ్వు గనక జనాభా లెక్క చూపించావా, ఈ ఇజ్రాయేలీల మీదకు శిక్ష వచ్చింది అని అన్నాడు. ఇదేమి విచిత్రం ఏమండి? జనాభా లెక్కలు చూస్తే విచిత్రం కాలేదు. ఏ జనాభా లెక్క చూసినా కూడా శిక్ష వచ్చిందా? ఆ శిక్ష ఎవరిస్తారంట? సాక్షాత్తు దేవుడు ఇస్తాడని ఎవరు చెబుతున్నారు? యోబు చెబుతున్నాడు. ఇదేంటి రాజా, ఎందుకు నీకు లెక్క? ఎందుకు విచారం? సడన్గా ఎందుకు నీకు లెక్క? అసలు దేవుడు ఎందుకు? ఇది చాలా సీరియస్గా తీసుకున్నాడండి దావీదు. ఒక పక్క దావీదుని ఎవరు ప్రేరేపించారు ఈ లెక్కల కోసం? సాతానుడు ప్రేరేపించాడు కాబట్టి ఇంత పట్టుబట్టాడు మనవడు. ఆ అబ్బాయి తప్ప నాకు ఇంకెవడ అవసరం లేదు అని అంటది అమ్మాయి. ఎందుకు? ఆల్రెడీ వెనక నుంచి ఆల్రెడీ గుచ్చుతా ఉన్నాడు వాడు. వాడు ఎంత చక్కగా ఉన్నాడో చూడు, వాడు ఎంత చక్కగా ఉన్నాడో చూడు, రేపు కిరసనాయలు పోసేది వాడే, నీకు ఇప్పుడు కనపట్టలే కానీ. ఎందుకంటే బాగా ప్రేరేపణ అయిపోయింది ఫుల్గా. తల్లి మాటలు ఎక్కువ ఉండదు, తండ్రి మాటలు ఎక్కువ ఉండదు, అన్న గౌరవం అలా ఎక్కువ ఉండదు. ఎందుకు? వెనక పక్క ఆల్రెడీ ప్రేరేపిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు దావీదుని ఎవరు ప్రేరేపించారు? ఫుల్గా కీచి వదిలేసేసాడు అనమాట. పోయి లెక్కలు చూపించేసేయి. లెక్కలు చూపించాను కానీ దేవుడు ఒప్పుకోవటలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒప్పుకోవటం లేదు. శిక్ష వచ్చిద్ది అన్న సంగతి యోవాబు ద్వారా దావీదును ముందుగానే హెచ్చరించాడు. నువ్వు గనక లెక్క చేసావా, ఇజ్రాయేలును లెక్కించడం మొదలు పెట్టావా, దేవుని ఉగ్రత మన మీదకు వచ్చేసిద్ది. నువ్వు తప్పు చేసిన వాడవైతావు రాజా. ఎందుకు నీకు విచారం? అసలు అయినా సడన్గా ఏంటి మీకు ఇది? దావీదుకి ఏం అర్థం కావటం లేదండి. ఎందుకో తెలుసా? దావీదు సాతాను ప్రేరేపణలో ఉన్నాడు. ప్రేమైన వార్ల మరి దేవుడు ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి అని అంటే కారణం, ఒక కారణం ఉందండి. ఇదే దావీదు గొలియాత్ మీదకి ఫైటింగ్ వెళ్ళాడండి. మీ అందరికీ తెలుసు అమ్మా, గొలియాత్ దగ్గరికి ఫైటింగ్ వెళ్ళాడు. గొలియాత్ ఎంత ఉన్నాడు? 6 మూరల జానడు. వాడి హైట్ బైబిల్లో రాయబడింది. ఎంత ఉన్నాడు? 6 మూరల జానడు. మన దావీదు ఎంత ఉన్నాడు? కరెక్ట్గా గొలియాతు పిక్కల దగ్గర కూడా ఉన్నాడో లేడో డౌట్. మనోడికి మొత్తం యుద్ధాయుధాలను ధరిస్తే ఇదంతా చాలా చికాక్గా ఉంది రాజుగారు, తీసేయండి అని తీసి కేవలం ఒక ఒడిశాల ఒక కొన్ని గులకరాళ్ళు పెట్టుకొని గిరాగిరా దిప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, రాజా ఎందుకు భయపడుతున్నారు మీరు? వాడిని చూసి మీరు భయపడుతున్నారా? ఒక సైన్యం సైన్యమే గజగజలాడుతూ ఉంటే ఆ సైన్యాన్ని బలపరచటం కోసం దేవుని ఆత్మ పొందినవాడు సైన్యాన్ని బలపరిచే మాటలు ఏంటో తెలుసా? ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో ఇప్పుడు కాదు, ఒకప్పుడు నేను అరణ్యప్పుడు నా మంద మీదకు ఒక సింహం దాడి చేసింది. ఆ సింహం దాడి చేసినప్పుడు దాని బారి నుండి రక్షించింది, నన్ను రక్షించిన వాడు యెహోవాయే. ఒకప్పుడు ఎలుగుబంటి దాడి చేసింది, దాని బారి నుండి రక్షించిన వాడు యెహోవాయే. ఇదిగో వాటి నుండి నన్ను రక్షించినటువంటి ఆ దేవుడే ఇదిగో ఈ గొలియాతు నుండి కూడా రక్షిస్తాడు. నా రక్షణ కొండ యెహోవాయే, నా రక్షణ కోట యెహోవాయే, నా శృంగము యెహోవాయే, నా దుర్గము యెహోవాయే. నాకు దేవుడే సర్వసము, నాకు మనుషుల సైన్యం అవసరం లేదు, మనుషుల బలము నాకు అవసరం లేదు. తన బలాన్ని తాను చూసుకొని ఒకప్పుడు యుద్ధంలో గెలవలేదు, తన వెనకున్నటువంటి మంది మార్పలాలను చూసి అతను యుద్ధంలో గెలవలేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు సాతాను ఎలా ప్రేరేపిస్తూ ఉంది? నువ్వు జనాభా లెక్కలు చేయించు, నీలో కత్తి దూసేవారు ఎంతమంది ఉన్నారో నీకు తెలియాలి, నీలో సైన్యం ఎంతమంది ఉన్నారో నీకు తెలియాలి. ఒక పక్క గనక ఒకవేళ శత్రువులు నీ మీద కనుక దాడి చేస్తే యుద్ధం ప్రకటించే ముందు నీ బలం ఎంతో నీ బలగం ఎంతో నీకు తెలియాలి అని సాతానుడు ప్రేరేపిస్తే దేవుడు అంటున్నాడు, నీ బలం వెనక కారణం నేనే, నీకు ఏమీ లేనప్పుడు నిన్ను నిలబెట్టింది నేనే, ఇదిగో నిన్ను ఒక మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసింది నేనే, గొర్రెల దొడ్డులోని గొర్రెల కాపరిగా ఉన్న వాడిని మహారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టింది నీ మందిని చూసి కానీ నీ మార్బలాన్ని చూసి కానీ. అది కాదు, నేనున్నాను కాబట్టి నీకు ఆ బలం. అలాంటి నన్ను ప్రక్కన పెట్టి నీ బలగం ఎంతో నువ్వు లెక్కల కోసం వెళ్తున్నావా? యోవాబు హెచ్చరించాడండి ముందుగానే, రాజా ఎందుకు ఈ విచారం? ఈ సమయంలో అసలైనా మీకు సడన్గా ఎందుకు ఈ ఆలోచన వచ్చేసింది? ఒకవేళ గనక రాజా అందరూ దేవుడిచ్చిన బిడ్డలే కదా, ఒకవేళ మీకు జనాభా తక్కువ గనక అనిపించిందా? దేవుడు 100 అంతలుగా మీకు ఇస్తాడు రాజా, 100 అంతలు ఇస్తాడు రాజా, విచారం ఎందుకు రాజా అని బ్రతిమలాడితే దావీదు ఒక మాట అన్నాడండి, నేను మహారాజుని
రాజుగా నేను ఏ ఆజ్ఞనైతే నీకు ఇస్తున్నానో చేయటం నీ ధర్మం. వెళ్ళి సైన్యానికి కత్తి దూసేవారు ఎంతమంది ఉన్నారో ఈ 12 గోత్రాలలో ఉన్నటువంటి ప్రజల లెక్కలు నాకు మొత్తం కావాలి అని అన్నారు. జనాభా లెక్క ప్రారంభమైంది. 12 గోత్రాలలోని జనాభా లెక్క ప్రారంభమైంది. దావీదు చేసిన మరొక మహా పెద్ద తప్పు, దావీదు చేసినటువంటి మహాఘోరమైనటువంటి తప్పులలో ఇది ఒక తప్పు. దేవునికి విరుద్ధంగా సాతాను ప్రేరేపించగానే సాతాను ప్రేరణకు లోబడి దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని అమలు పరుస్తున్నటువంటి దినం అది. అలాంటి రోజున జనాభా లెక్కలు పూర్తవుతూ ఉండగానే గాదు అనేటటువంటి ఒక ప్రవక్తను పంపించాడండి. ఎక్కడికి? దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు దగ్గరికి పంపించేసి ఒక మంచి మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నారు 9వ వచనం, యెహోవా దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం అమ్మా, మనం 9వ వచనం చదువుతున్నాం. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇంకా 8 కూడా చదువుదాం 6 నుండి కనుక చదివితే ఇక్కడ ఆల్రెడీ దేవునికి విపరీతమైన కోపం వచ్చేసింది, శిక్ష ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళ మీదకి, తెగులు వచ్చేసింది. ఈ గాదు అనే వ్యక్తి 3 ఆప్షన్స్ ఇచ్చారండి, నేను చెబుతాను మీకు అమ్మా, మీరు తర్వాత చదువు కనుక. 3 అవకాశాలు ఇచ్చాడు దావీదుకి. 3 అవకాశాలు ఏంటి? నువ్వు తప్పు చేసావు దావీదు, తప్పు చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఖచ్చితంగా జరగాల్సిందే, నీకు శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. ఆ శిక్ష ఏంటంటావా? ఇదిగో 3 సంవత్సరాలు నీ రాజ్యం భయంకరమైన కరువుతో ఉంటుంది. ఇది మొదటి ఆప్షన్. 2వ ఆప్షన్, 3 నెలల్లో నీ శత్రువులు నిన్ను తరిమి నిన్ను నాశనం చేసేస్తారు. ఎన్ని నెలలు? మొదటిది అందరు చెప్పండి, మొదటిది 3 సంవత్సరాలు నీ రాజ్యంలో భయంకరమైన కరువు మొదటిది. 2వది, 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరిమి నిన్ను నాశనం చేస్తారు. 3వది, 3 రోజులు నీ రాజ్యంలో యెహోవా కత్తి, అంటే ఒక భయంకరమైన దేవుని తెగులు నీ రాజ్యంలో ఉంటుంది. ఈ 3 ఆప్షన్స్లో నీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేయను. అదే ఆప్షన్స్ మనకి ఇచ్చాడు అనుకోండి, మనమేమంటాం అమ్మ, తుచ్, అసలు ఏ ఆప్షనో లేదు. అసలు అయినా సరే ఈ ఆప్షన్స్ అన్నీ ఎట్టున్నాయి? 3 ఆప్షన్స్, 3 భయంకరంగానే ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఎలా ఉంది? 3 సంవత్సరాల కరువు. కరువు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవడి కాళ్ళలో పట్టుకోవాలి, ఎవడి దగ్గర ధాన్యం తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవడి కాళ్ళలో పట్టుకోవాలి, మనుషుల కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు దావీదు 3 సంవత్సరాలు పైగా, ఒకరోజు 2 రోజులు కాదు, దేశమే కరువుతో అల్లాడితే ఎంతమందికైనా అన్నం తెస్తాడో, ఎక్కడికైనా వెళ్తాడో? ఇది మొదటి ఆప్షన్ బాగాలేదు అనుకున్నాడు. 2వ ఆప్షన్, 3 నెలలు శత్రువులు మనుషులు ఒక అన్యులు ఇతన్ని తరిమి ఇతన్ని నాశనం చేస్తారు. మనుషుల చేతులు చచ్చిపోవటం దేనికి కాబట్టి, అది కూడా వద్దనుకున్నాడు. 3వ ఆప్షన్ ఏంటది? 3 రోజులు యెహోవా తెగులు, దేవుని కత్తి దేశంలోని ప్రజల మధ్యలో ఉంటుంది. మనుషుల చేతులు చనిపోవటం కంటే తప్పు చేశాను కాబట్టి దేవుని చేతులు చనిపోవటం మేలు కాబట్టి 3వ ఆప్షన్ అండి టిక్ చేసేసాడండి. టిక్ చేయగానే పరలోకంలో నుంచి ఒక దేవదూత ఆరంభమైంది. ఒక దేవదూత, ఆ దేవదూత ఇజ్రాయేలీలను వధించటం ఆరంభించిందండి. 3 ఆప్షన్స్ గుర్తున్నాయి కదా? మొదటి ఆప్షను 3 సంవత్సరాలు కరువు, 2వ ఆప్షను 3 నెలలు శత్రువులు తరమటం, తర్వాత నాశనం అయిపోవటం, 3వది 3 రోజులు గుర్తుండిపోవాలా, ఎందుకంటే మనం ఒకసారి కనుక పాఠంలోకి దిగితే అంత గుర్తుండిపోవాలి ఇక అమ్మా. 3వ ఆప్షన్ ఏంటది? 3 రోజులు యెహోవా కత్తి. ఇప్పుడు 3వ ఆప్షన్ స్టార్ట్ అయింది. దేవుడు ఒక దేవదూతకు ఆర్డర్ చేసేసాడు, వెళ్ళేసేసేసి ఇజ్రాయేలీలను వరుసబెట్టి నరికే అన్నాను. వరుసబెట్టి ఇజ్రాయేలీలను తెగులు, ఇజ్రాయేలీల పతనం అనేది ఆరంభమైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇజ్రాయేలీలు, మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, తప్పు చేసింది ఎవరు? దావీదు గారు. చచ్చిపోయేది ఎవరు? చచ్చిపోయేది జనం. చచ్చిపోయేటప్పుడు జనాలను కూడా దేవుడు అన్యాయంగా ఎవరిని చంపడు, ఒక దుర్మార్గుడినే చంపుతాడు. ఒక దుర్మార్గుడిని చంపినప్పుడు మంచి నీతిమంతుడికి బుద్ధి కలగాలి. క్లాసులో టీచర్స్ ఉంటారు, టీచర్ ఎవరిని కొడతారు? ఎవరిని కొడతారు టీచరు? క్లాసు మొత్తం గొడవ ఉందనుకోండి, ఒక్కడిని గట్టి కొడతారు.
ఒక్కడిని గట్టి కొడితే ఆ కొట్టేవాడు కూడా మంచోడిని కొట్టరు. ఎవరిని కొడతారు? ఎవడైతే దోలోడు ఉంటాడో వాడినే గట్టి కొడతారు. వాడిని కొట్టంగానే క్లాస్ అంతా సెట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు దేవుడు కూడా కరెక్ట్గా దుర్మార్గుల్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఎంతమంది చచ్చిపోయారు ఒకసారి చూద్దామా? ఒక్కసారి 14వ వచనం. కావున యెహోవా ఇజ్రాయేలీల మీదికి తెగులు పంపగా ఇజ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి అని ఉందండి. ఎంతమంది అయిపోయారు? 70,000 డెడ్ బాడీస్. మన ఏరియాలో కనుక ఒక 5-10 శవాలు కనుక వరుస పెట్టి పడుకోబెట్టారనుకోండి, ఆ రోజు ఒక్కొక్కడికి ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? ఒక ఊర్లోని వరుసగా మనకు తెలిసినటువంటి వాళ్ళే చచ్చిపోయి ఒక 10 మంది కనుక వరుసగా శవాలుగా అట్లా మారిపోతే మన వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎన్ని శవాలు ఉన్నాయి అక్కడ? 70,000 మందిని సంహరించాడండి దేవుడు. ఎందుకో, ఒక తప్పు జరిగింది. ఒక పాపానికి శిక్ష అనేది ఖచ్చితం, పాపానికి శిక్ష అనేది ఖచ్చితం. కాబట్టి 70,000 మంది మరణించారు. 70,000 మంది మరణించినప్పుడు ఇప్పుడు దేవుడు ఆజ్ఞిస్తున్నాడండి. ఏమని ఆజ్ఞిస్తున్నాడు అని అంటే 15వ వచనం, యెరూషలేమును నాశనము చేయుటకై. పాయింట్ బాగా క్యాచ్ చేయండి అక్కడ. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూసి ఆ చేటు విషయమై సంతాపముంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన వర్ణాను కళ్ళమునొద్ద నిలిచెను. వండర్ఫుల్ కదండి బైబిల్. ఎంత చక్కగా అమర్చబడినట్టు ఉందో చూసారా? ఎక్కడో చదివినటువంటి మాటకి మరలా ఖచ్చితంగా వచ్చేస్తా ఉంది. మన పాఠం పేరేంటిది? వర్ణాను కళ్ళము. ఇప్పుడు ఒక దేవదూత వచ్చింది. ఎక్కడి నుండి? పరలోకంలో నుంచి దేవదూత వచ్చేసింది. దేవదూత వచ్చి 70,000 మందిని సంహరించిన తరువాత ఆ దేవదూత ఇప్పుడు ఎవరి చట్టు తిరిగింది? యెరూషలేమును నాశనం చేయటం కోసం. యెరూషలేము చట్టు తిరగగానే, యెరూషలేము వైపుకు తిరగగానే, యెరూషలేములోని భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ దేవదూత సంహరించడానికి సిద్ధపడుతూ ఉండగానే దేవుడు చూశాడండి. దేవుడు చూసేసి, నా ప్రజలే కదా వీళ్ళు, నా వాళ్లే కదా వీళ్ళు, నా వాళ్ళు ఇప్పటికే 70,000 మంది చనిపోయారు కదా. దేవుడు చెయ్యాలనుకున్న నాశనాన్ని చూసి ఆయనే సంతాపం పొందాడండి. ఇక చాలు ఆపేసేయాను అన్నాడు. ఆయన చాలు అని ఎప్పుడైతే పరలోకంలో నుంచి ఒక ఆజ్ఞ వచ్చేసిందో, ఆజ్ఞ రాగానే దేవదూత ఆగిపోయింది. దేవదూత ఎక్కడ ఆగిపోయింది అని రాయబడింది అని అంటే, ఆ దేవదూత యెరూషలేము అనేటటువంటి ఆ పట్టణంలోని అనేక పొలాలు ఉన్నాయి. ఆ పొలాలలోని ఒక పొలము ఓనర్ పేరు వర్ణాను. ఆ ఒక పొలము ఓనర్ పేరు ఏం పేరు? వర్ణాను. అతడు ఏ జాతికి చెందినవాడు అని అంటే, అతడు యెబూసీయుడు. అతడు ఏ జాతికి చెందినవాడు? అతడు ఒక అన్యుడు. అన్యుడైనటువంటి యెబూసీయుడు. అతని పేరు వర్ణాను. వర్ణానికి ఒక పొలం ఉంది. ఆ పొలంలో ఒక కళ్ళముంది. కరెక్ట్గా దేవదూత దేవుడు ఎప్పుడైతే ఆగు అని అన్నాడో, ఈ దేవదూత ఖచ్చితంగా ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? ఆ కళ్ళానికి పైభాగా ఆగిపోయిందండి. ఎక్కడాగిపోయిందమ్మా? ఎక్కడాగిపోయింది? వర్ణాను కళ్ళానికి పైభాగాన ఆగిపోయింది. ఆగిపోగానే దావీదు ఒక్కసారిగా చూశాడండి. చూడండి ఒకసారి 16వ వచనం, ప్రియమైన వారలారా, దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపినటువంటి యెహోవా దూత అతనికి కనబడెను. దూత కనబడెను అని అంటే అర్థం ఏమని చెప్పినాను మీకు? యెహోవా ప్రత్యక్షమాయెను అని అర్థం. ఇప్పుడు యెహోవా ప్రత్యక్షము లేకపోతే వరదీసినటువంటి కత్తి వరలో పెట్టేస్తారు కదండి. అమ్మా ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా పోస్టర్లని అయ్యని అని చూస్తున్నారు కదా, కత్తి ఎక్కడ ఉంటుంది? వరలో ఉంటుంది. వరలో నుంచి కత్తి తీసేసింది. కత్తి వరలోంచి తీసేశారు అంటే అర్థం ఏంటది? రెడీగా ఉందన్నమాట. ఊ అని అంటే వేసేయటానికి. ఆ దేవదూత ఎప్పుడైతే వరదీసినటువంటి కత్తి తన చేత పట్టుకుందో, ఒక ఆజ్ఞ జారీ అయింది. మీకు ఒక ప్రశ్న అండి, ఒక ప్రశ్న మనం జనరల్గా ఆలోచిద్దాం. దేవుడు కరెక్ట్గా ఆ కళ్ళం దగ్గర ఎందుకు ఆగమనాలా?
ఏం కళ్ళం దాటిన తర్వాత ఇంకొక మంచి ప్లేస్ దొరకలేదా దేవుడికి? లేకపోతే దేవుడు ఏమైనా అనాలోచితంగా ఆ కళ్ళం దగ్గర ఆగమంటాడా? దేవుడికి ఏదో ప్లాన్ ఉందన్నమాట ఇక్కడ. దేవుడికి ఏదో ఒక గొప్ప ప్రణాళిక ఉందన్నమాట. ప్రణాళిక ఉంది కాబట్టే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆలోచించి ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక ఈ దావీదు కాలంలో వచ్చింది కాదు, ఇంకా ఎప్పుడో బయలుపరిచాడు. ఇది దావీదు కాలంలో ఇప్పుడు మనకు కొంత బయలుపడుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే దేవదూత భూమికి ఆకాశానికి మధ్య యెరూషలేము ప్రాంతంలోని వర్ణాను అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక యెబూసీయుడైనటువంటి వర్ణాను అనేటటువంటి ఒక వ్యక్తి తన పొలము లోపల కళ్ళం ఉందో ఆ కళ్ళానికి పైభాగానికి రాగానే దేవదూతను దేవుడు ఆపు అని అన్నాడు. ఆపు అని అనగానే ఒక్కసారిగా దావీదు చూశాడు. దావీదు చూసి భయపడిపోయాడు. నేను చేసినటువంటి తప్పుకు నా సహోదరులు నా జనులు 70,000 మంది నశించిపోయారే, మరలా దేవుణ్ణి మొక్కుతూ ఉన్నాడండి. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా ఏంటిది, ఇదిగో తప్పు చేసింది నేను, దేవా తప్పు చేసింది నేను, కాబట్టి నన్ను శిక్షించు. నీ ప్రజలు అమాయకులు, వాళ్ళు ఒకళ్ళ పాపంలో ఉన్నా కూడా దయతో వాళ్ళని క్షమించు, క్షమించి ఆ తప్పేందో ఆ తప్పుకు అవసరమైన శిక్ష ఏంటో నాకివ్వు, ఆ శిక్ష ఏదో నాకివ్వు, దయచేసి నీ ప్రజలను నువ్వు ఇబ్బంది పెట్టొద్దు దేవా అని ప్రార్థన చేశాడు. ఎక్కడుందండి ఇప్పుడు దేవదూత? వర్ణాను కళ్ళానికి పైభాగాన్ని నిలిచింది. ఇప్పుడు దావీదు చూశాడా? దావీదు చూశాడు. దావీదు చూసి ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు మరలా ఈ గాదు అనేటటువంటి ప్రవక్తకు మరలా ఆజ్ఞిచ్చాడు. ఇదిగో ఈ వధ, ఈ పాపానికి ఈ శిక్ష, ఈ శిక్ష ఆగాలి అని అంటే దావీదుకి మరొక ఆప్షన్ ఇస్తున్నాను, దావీదుకి మరొక అవకాశం ఇస్తున్నాను. ఏంటి అవకాశం అని తెలుసా? ఇదిగో ఏ స్థలంలోనైతే దేవదూత ఆగిపోయిందో, ఏ స్థలంలోనైతే దేవదూత నిలిచిపోయిందో, దావీదు హడావుడికి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు దావీదు అక్కడికి వెళ్ళి ఏ స్థలంలోనైతే ఆగిందో ఆ స్థలంలో దావీదు నాకు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఒక బలిని అర్పించాలి. ఇతను చేసినటువంటి పాపానికి పరిహారార్థంగా బలి జరగాలి. ఇతను చేసినటువంటి పాపానికి ఇగో ఈ శిక్ష కలగకుండా ఉండాలి అంటే ఒక బలి జరగాలి. ఆ బలి ఎక్కడ జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవదూత ఏ స్థలములోనైతే నిలిచిందో అదే స్థలము లోపల అక్కడే బలిపీఠం కట్టాలి, అక్కడ బలి నా కోసం అర్పించాలి. ఆ స్థలం ఏ స్థలం అని అనుకున్నాం మనం ఇప్పుడు? యెబూసీయుడైన వర్ణాను కళ్ళము. దావీదు హడావుడిగా బయలుదేరాడండి. బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయాడు. మహాచక్రవర్తి కదా, మహాచక్రవర్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిన మరుక్షణం ఆ వర్ణాను తన పొలం లోపల తన కళ్ళం లోపల ధాన్యాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. అతను ఆ సమయానికి శుభ్రపరుస్తూ ఉన్నారు. మహారాజును చూసి వెంటనే ఒక్కసారిగా సాగిలపడి నమస్కారం చేశారు. మహారాజా ఎందుకు వచ్చారు, ఏంటి మీరు ఎందుకు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చేశారు అని అంటే, వర్ణాను నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇదిగో అర్జెంటుగా ఈ పొలం నాకు కావాలి, ఈ పొలం నాకు కావాలి. రాజా మీరు పొలం అడిగితే ఏంటి, పొలము పంట మొత్తం తీసేసుకోండి రాజా, నాకు వట్టిగా వద్దు. ఆల్రెడీ మనోడికి ఆల్రెడీ వార్నింగుల మీద వార్నింగులు పడుతున్నాయి. కాకడ ఇప్పుడు కనుక పొరపాటుని ఈ పొలాన్ని నేను ఆక్రమించుకున్నాను అనుకోండి, ఏమండి అధికారులు ఈ మధ్యకాలంలోని చాలామంది ఏం చేస్తున్నారు, అధికారులు పొలాలను ఆక్రమించుకోవటం ఇవన్నీ చాలా వింటున్నాం. ఒక మహాచక్రవర్తి ఒక రాజుగా ఉన్నప్పుడు ఒక పొలాన్ని ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పొలాన్ని అడిగితే ఆల్రెడీ ఆ వర్ణ అనే చెబుతున్నాడు, తీసుకోండి రాజా అని అంటే ఏమన్నాడు, లేదు లేదు లేదు, ఇది మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంత బంగారం నీకు ఇచ్చి ఈ పొలాన్ని నేను తీసుకుంటాను ఆయన, అనవసరంగా మాత్రానికి నీ దగ్గర నేను లాగేసుకున్నాను అనుకో ఆయన నన్ను బయటికి లాగుతాడు అనవసరంగా, కాబట్టి నీ దగ్గర లాగేసుకొని నేను ఆయనకి శత్రువు కావటం కంటే నీకు వెలిచ్చేసేసి నేను ఆయనకి విధేయుడిని అవ్వటం చాలా అవసరం. కాబట్టి పొలాన్ని వెలవిచ్చి కొన్నాడు, ఇచ్చి కొని అక్కడ ఒక బలిపీఠం కట్టారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎక్కడ కట్టబడింది అమ్మ బలిపీఠం? బలిపీఠం ఎక్కడ కట్టబడింది? వర్ణాను కళ్ళమందు బలిపీఠం కట్టబడింది. వర్ణాను కళ్ళమందు బలిపీఠం ఎందుకు కట్టబడింది? మాకెందుకండి ఆమెనంటే అన్నం తిని ఇంటికి పోతామని అంటారా? ఎందుకు కట్టబడింది, ఎందుకు కట్టబడింది అని అంటే ఒక పాపానికి శిక్ష జరుగుతూ ఉన్నప్పుడు, ఒక జరుగుతున్నటువంటి పాపానికి ఒక శిక్ష అమలవుతూ ఉన్నప్పుడు ఆ శిక్షను నివారింపజేయాలి అని అంటే ఒక బలి అవసరం, ఒక బలి అవసరం.
ఆ బలిపీఠం అక్కడ కట్టాలి, ఈ బలిపీఠం వెనక ఒక బలి జరగాలి. ఏ స్థలంలో జరగాలి? యెరూషలేములో జరగాలి. ఆ యెరూషలేములో కూడా ఎక్కడ జరగాలి? వర్ణాను అనేటటువంటి అతనికి ఉన్నటువంటి పొలంలో జరగాలి. ఆ పొలంలో కూడా ఎక్కడ జరగాలి? ఒక కళ్ళంలో జరగాలి. ఆ కళ్ళం లోపలే ఒక బలిపీఠం కట్టబడింది. అక్కడ బలి అనేది ఇవ్వడం జరిగింది. ఆ రోజు పాపానికి చేసినటువంటి, పాపానికి జరుగుతున్నటువంటి వధ ఆగిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆ సందర్భాన్ని దినవృత్తాంతముల రెండో గ్రంథంలో చెబుతున్నాడండి. అక్కడ సొలొమోను మరొకటి ప్రారంభించారంట. మరలా చూద్దాం అక్కడ మాట. దినవృత్తాంతముల రెండో గ్రంథము, దినవృత్తాంతముల రెండో గ్రంథము 3:1 3:1 సొలొమోను యెరూషలేములో, పాయింట్ అమ్మా, యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున. దావీదు సిద్ధపరిచాడు ఏదైనా స్థలాన్ని? దావీదు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడ సిద్ధపరిచాడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు హోంవర్క్ ఏంటంటే, మీకు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21-22 మొత్తం చదవండి. చదువుతారుగా, ఓకే, వెరీ గుడ్. దావీదు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడా? ఏంటి ఆ స్థలం? వర్ణాను కళ్ళాన్ని సిద్ధపరిచాడు. ఆ వర్ణాను కళ్ళంలో ఏమి సిద్ధపరిచాడు? ఒక బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. ఆ బలిపీఠం ఎక్కడుంది అని అంటే వర్ణాను కళ్ళంలో ఉంది. ఏ స్థలములో అయితే దావీదు ఆ స్థలాన్ని సిద్ధపరిచాడో అది సొలొమోను కాలానికి వచ్చేసరికి సొలొమోను అంటున్నాడు, దావీదు సిద్ధపరిచిన స్థలమున అనగా యెబూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను. సొలొమోను మందిరం కట్టడం స్టార్ట్ చేశాడు. సొలొమోను గారు ఒక మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు ఆయన? ఏ స్థలములోనైతే బలిపీఠం కట్టబడిందో, ఏ స్థలములోనైతే దావీదుకు దేవదూత ప్రత్యక్షమైందో, ఏ స్థలములోనైతే యెహోవా ప్రత్యక్షత దావీదుకు కలిగిందో, అదే స్థలం లోపల ఎవరో ఇప్పుడు ఒక మందిరాన్ని కడుతూ ఉన్నారు. అంటే ఒక కళ్ళం లోపల ఒక మందిరం కట్టబడుతూ ఉంది. కరెక్టా కాదంటారా? ఒక కళ్ళం ఏ స్థలములోనైతే ఉందో అదే స్థలం లోపల ఇప్పుడు ఏం కట్టబడుతూ ఉంది? మరొక మందిరం కట్టబడుతుంది. కళ్ళాన్నే దేవుడు ఎందుకు మందిరంగా మార్చాలని అనుకుంటున్నాడు? ఒక కళ్ళాన్నే దేవుడు మందిరంగా ఎందుకు మార్చాలనుకుంటున్నాడు? ఒక కళ్ళం, ఒకప్పుడు కళ్ళంగా ఉన్నటువంటి ఆ స్థలము ఈరోజు యెరూషలేము లోపల బంగారంతో కట్టబడే ఒక మందిరంగా దేవుడు అక్కడ ఒక అవకాశం ఇచ్చేశాడు. అక్కడ మందిరం కట్టబడుతూ ఉంది. కళ్ళం లోపల ఏం జరుగుతూ ఉందో తెలుసా? కళ్ళం లోపల ఏం జరుగుతుందో తెలుసా? కళ్ళం లోపల ధాన్యం అంతా శుభ్రపరచబడాలి. చేట తీసుకొని ఎప్పుడైతే ఆ ధాన్యాన్ని ఎప్పుడైతే మనం తూర్పాల పడతామో ఆ పొట్టంతా ఎగిరిపోవాలి. శ్రేష్టమైనటువంటి గింజలు మాత్రమే కళ్ళంలో మిగిలిపోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారు, ఇప్పుడు అదే స్థలం లోపల మందిరాన్ని కడుతూ ఉన్నాడు. అందుకోసమే సొలొమోను ఒక మంచి అద్భుతమైనటువంటి మాట అంటున్నాడండి. ప్రసంగి గ్రంథము 5:1 చూడండి. ప్రసంగి గ్రంథం 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. జాగ్రత్త అన్న మాట ఎంత వార్నింగ్గా ఉందో తెలుసు. ఇక్కడ అప్పుడప్పుడు అంటుంటాం, జాగ్రత్తగుండు, నా సంగతి నీకు తెలియదు అని అంటుంటాం. అంటే అర్థమేంటది? అది వార్నింగా రిక్వెస్టా? వార్నింగా రిక్వెస్టా? వార్నింగు. దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చిన్నగా చెప్పటల్లా. ఏమంటున్నాడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన ఎలాగుంటుంది మందిరంలో? దేవుని వాక్యాన్ని వినడానికి వెళుతున్నావు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు నీ హృదయానికి తగులుతూ ఉన్నప్పుడు నీ హృదయం లోపల ఉన్న కల్మషం, నీ హృదయం లోపల ఉన్నటువంటి
దుష్టత్వం నీ హృదయం లోపల ఉన్నటువంటి పొట్టు సమస్తము ఎగిరిపోతూ ఉండాలి. ఒక శ్రేష్టమైన గింజగాను మిగిలిపోతూ ఉండాలి. రోజు రోజుకి బలపడే శ్రేష్టమైనటువంటి గింజగాను మారిపోతూ ఉండాలి. అందుకే దేవుడు ఒక కళ్ళాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అదే కళ్ళం లోపల ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం లోపల, ఆ బలిపీఠం ఎక్కడైతే కట్టబడిందో అదే స్థలంలో ఏంటది మరొక మందిరాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కళ్ళం లోపల ధాన్యం ఎలా అయితే శుభ్రపరచబడుతుందో, మందిరంలో కూర్చున్నటువంటి మీరు, మందిరానికి వెళ్ళేటప్పుడు మీరు, ఇదిగో వాక్యం ద్వారా మనం కూడా శుభ్రపరచబడాలి. మత్తయి సువార్త 3:12 మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉంది. మీ చేట గురించి మీకు తెలుసు అమ్మా, మీ చేట మీకు తెలుసు కదా, బియ్యం తీసుకొని ఎలా ఎగరేస్తా ఉంటుంటారు, మీకు ఎగరేయటం మీకు తెలుసు. మిమ్మల్ని ఎగరేసే చేట, మనల్ని అందరిని ఎగరేసే చేట ఆయన దగ్గర ఉందంట. ఎగరేసినప్పుడు నువ్వు పొట్టుగా ఎగిరిపోతావా, లేకపోతే మరలా తిరిగి ఆ చేటలో పడే గింజగా ఉంటావా, అది మన చేతిలోనే ఉంది. అర్థమవుతుంది కదా, ఇలా ఎగరేసేటప్పుడు మన గింజలు మనం ఎగరేస్తూ ఉంటుంటాం, పొట్టంతా బయటికి పోతే గింజలు మాత్రం చేటలో మిగిలిపోతాయి. ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే మనల్నే ఆయన చేటలో ఎగరేస్తున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రపరిచి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఇక్కడ పొట్టు గురించి, గింజ గురించి చెప్పటలేదు. ప్రేమైన దేవుని పిల్లలా, గింజగా నువ్వు ఉంటే యజమానుడి కొట్టుకు చేరేటటువంటి గొప్ప అదృష్టం నీకు దక్కుతుంది. ఆ యజమానుడి కొట్టే దేవుడు ఉన్నటువంటి పరలోకం. ఒకవేళ కనుక ఎగిరిపోయే పొట్టుగా ఉంటే ఆరని అగ్నిలో నిన్ను కాల్చివేయటం కోసం నరకం నీకోసం సిద్ధం చేయబడుతూ ఉంటుంది. కనుక అవకాశం మన చేతిలోనే ఉందండి. దేవుని వాక్యాలు వింటున్నప్పుడు మన చేతిలోనే ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక ఇదిగో కళ్ళాన్ని ఎలాగైతే శుభ్రం చేస్తూ ఉన్నారో, దేవుని వాక్యాలు తగులుతున్నటువంటి మనకు మందిరం లోపల మనం శుభ్రపరచబడాలండి. చాలామందికి మందిరానికి వచ్చేసినప్పుడు ప్యాషన్ ఫ్యాన్ వేసుకుంటారు, చక్కగా నిద్రపోతారు. అర్థమవుతుందా, గంటల తరబడి అరుస్తూ చెబుతుంటుంటారు పాపం ప్రసంగికులు, దేవుని సేవకులు ఎక్కడి నుండో వచ్చి ఎన్నో రాత్రులు నిద్ర కాసి చదివి అర్థం చేసుకొని చెబుతూ ఉంటుంటారు. వీళ్ళకి ఎలా ఉంటుంది, జోల పాడినట్టు జోల అయ్యి అన్నట్టు ఉంటాయి, చక్కగా నిద్రపోతారు. అంటే నువ్వు పొట్టు అన్నమాట. అమ్మగారు ఇక్కడే ఉంటుంది, అయ్యగారు మందిరంలోనే ఉంటాడు, కానీ ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి. ఈరోజు అనవసరంగా చర్చి పెట్టేసేసి షాప్ క్లోజ్ చేయాల్సి వచ్చేసింది, కాబట్టి లాస్ అయిపోయింది. ఇవన్నీ ఆలోచనలు ప్రియమైన దేవుని పిల్లల, దుష్టమైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలో మందిరానికి వచ్చినప్పుడు రోజు రోజుకి మనం శుభ్రపరచబడాలి. రోజు రోజుకి దేవునికి మనం దగ్గర కావాలి. అలా దగ్గర కావాలనే దేవుడు అమోఘమైనటువంటి సంగతులు రాయించారు. ఇందులోని మరొక్క మాట చదువుకొని ఈ మొదటి భాగాన్ని ముగించేసుకుందాం. మరలా దినవృత్తాంతాల 2వ గ్రంథంలోని మరొక సీక్రెట్ రాయబడింది అక్కడే. దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం మరలా చదువుదాం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతము అనే మాట రాయబడిందండి. మరలా ఈ ప్లేస్ 2 స్థలాలను సూచిస్తూ ఉంది. ఇదే ప్లేస్ 2 స్థలాలను సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఒక భాగాన్ని మనం ధ్యానించాము, అదే యెబూసీయుడైన కళ్ళము, యెబూసీయుడైన వర్ణాను అనే కళ్ళం ఎక్కడుంది, యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములో దర్శనం జరిగింది దావీదుకు. ఆ దర్శనం ఎందుకు జరిగిందో మనం అంతా కూడా చరిత్ర చూసాము. అక్కడ దేవదూత ప్రత్యక్షమైనప్పుడు పాపానికి పరిహారార్థంగా ఒక బలిపీఠం కట్టబడింది. ఆ బలిపీఠం కట్టబడిన స్థలంలోనే మందిరం కట్టబడింది. కారణం, నిన్ను నన్ను శుభ్రపరిచేటటువంటి ఒక కళ్ళంలోనికి నువ్వు నన్ను చేర్చాలని.
కానీ ఈ స్థలం గురించే దేవుడు అంటున్నాడు, మరొక స్థలాన్ని మరొక ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. మోరియా పర్వతము కూడా అని అంటున్నాడండి. ఏంటి మోరియా పర్వతానికి ఈ యెరూషలేముకు ఏమైనా సంబంధం ఉందా? మోరియా పర్వతానికి ఈ వర్ణాను కళ్ళానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఈరోజు క్రైస్తవులుగా భూమి మీద ఉన్నటువంటి మనకు ఈ వచనానికి ఏమైనా సంబంధం ఉందా? దేవుని యొక్క అమోఘమైన సంగతి రెండో భాగంలో ధ్యానిద్దండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీరు రాయించినటువంటి ప్రతి మాట తండ్రి అమోఘం. మీ బిడ్డలుగా తండ్రి, మీ గొప్పవైనటువంటి ఆలోచనల తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి తండ్రి ప్రణాళికల తండ్రి, మీరు మాకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి, మీ మాటల్లో ధ్యానించి మా జీవితాలలో పాటించేటటువంటి చక్కని భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి తండ్రి. మీ కుమారుడి రాకడ కొరకు సిద్ధపరచబడేటటువంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి. మీరు శుభ్రపరిచే కళ్ళమందు తండ్రి, కళ్ళంలో మిగిలే గోధుమలుగా తండ్రి మిగిలేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి. ఓపికతో విన్నటువంటి మీ బిడ్డల తండ్రి, కేవలం విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి, వినబడిన ప్రతి మాట మీ మాటని గ్రహించి తండ్రి వాటి ప్రకారం ప్రవర్తించే మంచి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మరి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ నమస్కారం.